గర్భాలయంలో ఉమామహేశ్వర స్వామివార్లను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల మందిరాలను కూడా దర్శించుకొని తరిస్తారు। గర్భాలయంలో ఏకశిలలో ఉన్న శివ పార్వతుల దివ్య మంగళ రూపాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయం వెలుపలి ప్రాంగణంలో ఉన్న వీరభద్ర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు। శ్రీ ఉమా మహేశ్వర స్వామి వార్ల ఆలయానికి క్షేత్రపాలకుడుగా వీరభద్ర స్వామి వారు విరాజిల్లుతున్నారు। ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మార్కండేయ లింగేశ్వర స్వామి, విశ్వనాథేశ్వర స్వామి వారిలను కూడా దర్శించుకొని తరిస్తారు। వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయానికి ఆనుకొని ఉన్న అగస్త్య పుష్కరిణికి చేరుకుంటారు। ఈ పుష్కరిణిలో ప్రవహించే జలం అత్యంత మహిమాన్వితమైనదిగా చెబుతారు। ఈ పుష్కరిణికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చట్ల అనే పుణ్యక్షేత్రం నుంచి పర్వత సానువుల గుండా అదృశ్యంగా నీరు వస్తుందని చెబుతారు। ఈ రహస్యాన్ని అగస్త్య మహాముని శోధించాడు కాబట్టి ఈ పుష్కరిణిని అగస్త్య పుష్కరిణి అని పిలవడం జరుగుతుంది। స్వామివారి అర్చనాభిషేకాలకు ఈ పుష్కరిణిలోని శుద్ధ జలాలనే వినియోగిస్తారు। ఆయా దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న గుహలకు చేరుకుంటారు। ఈ గుహలలో ఎందరో తపోధనులు తపమాచరించారని పురాణాల ద్వారా అవగతమవుతోంది। ఆ విశేషాలేంటో పరిశీలించండి। భక్తులు అనంతరం ఆలయానికి ఆనుకొని కొండల నడుమ ఉన్న అగస్త్య గుహకు చేరుకుంటారు। దీనిని రోకళ్ళ గుహ, ముక్కంటి గుహ అని కూడా పిలవడం జరుగుతుంది। అత్యంత పురాతనమైన ఈ గుహలోనే అగస్త్య మహర్షి తపస్సు చేశారని చెబుతారు। ఈ గుహలో ఉన్న శివలింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠించాడని చెబుతారు। అగస్త్య గుహను దర్శించుకున్న భక్తులు ఇక్కడే ఉన్న వెంకటేశ్వర గుహకు చేరుకుంటారు। ఓ అద్భుత లోకాన్ని ఆవిష్కరించే ఈ గుహ భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలగజేస్తుంది। ఇక్కడ ఈ గుహలో వెంకటేశ్వర స్వామివారు పూజలందుకుంటున్నారు। అగస్త్యుడు ప్రధానాలయంలో ప్రతిష్ఠించేందుకు చేయించిన విష్ణుమూర్తి విగ్రహం భిన్నం కావడంతో ఆ విగ్రహాన్ని ఈ గుహలోనే నెలకొల్పారని చెబుతారు। ఈ గుహలో పూజలందుకుంటున్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కూడా కుడికాలు బొటనవ్రేలు గోరు విరిగి ఉండటాన్ని భక్తులు దర్శించుకుంటారు। మహిమాన్వితమైన ఈ గుహలో కొలువైన వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు అలౌకికమైన ఆనందానికి గురవుతూ చేతులు జోడిస్తారు। తులు అనంతరం ఆలయానికి ఈశాన్యం భాగంలో ఉన్న శంకర గుహకు చేరుకుంటారు। ఈ గుహలోని శివలింగాన్ని కూడా అగస్త్యుడే ప్రతిష్ఠించాడని చెబుతారు। శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తమ కాలజ్ఞానంలోని కొంత భాగాన్ని ఈ గుహలోనే రాశారని చెబుతారు। అలాగే బ్రహ్మంగారు వారి శిష్యురాలైన గరిమిరెడ్డి అచ్చమ్మకు, ఆమె భర్తకు ఈ గుహలోనే జ్ఞానోపదేశం చేశారని చెబుతారు। ప్రభో పరమేశ్వర, రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తుల కోర్కెలు తీర్చే కరుణామయుడు ఉమామహేశ్వరుడు, భోళాశంకరుడిగా మహాదేవుడిగా పూజలందుకుంటున్న యాగంటి ఉమామహేశ్వర స్వామివార్ల కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో
మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.